కి మాలిన మనిషి ఎవరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఆ మధ్యన ఏమన్నాడు, పోలవరం ఆయన బిడ్డంట. నాకు తెలియక అడుగుతా, రాజశేఖర రెడ్డి గారి కలల పంట పోలవరం. పోలవరాన్ని కలగని పోలవరాన్ని ప్రారంభించి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాపం అభ్యంతరంగా ఆయన వెళ్ళిపోతే దాన్ని పట్టుకొని పోలవరం నా బిడ్డ, పోలవరం నా కళ అని చెప్పుకున్నటువంటి బుద్ధి లేనివాడు ఎవరయ్యా? ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేటటువంటి అలవాటు ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన వాళ్ళు మాట్లాడుతున్నాడు, నాకు ఎవరి వల్ల నవ్వాలి అర్థం కావట్లా. మీకు కూడా అంతే పరిస్థితి. ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేటటువంటి వ్యక్తి, ఆ సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదు అని ఇవాళ చెప్పమని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరగట్ట కమలహాసన్ అంట. కరగట్ట మీద ఎవరున్నారే తేరగా, ఎవరితో ఆక్రమించుకుని ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? నువ్వు కరగట్ట ఎవరైనా ప్రకాష్ రాజువి. కరగట్ట ప్రకాష్ రాజ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ప్రకాష్ రాజు గారి కోపం వస్తుందేమో, అయ్యా ప్రకాష్ రాజు గారు మీరు అద్భుతమైన నటులు, మీరు వేసే క్యారెక్టర్లు ఉన్నాయే అవన్నీ చంద్రబాబు లాంటివే, అందుకనే ప్రకాష్ రాజు గారు అంటున్నా. ప్రకాష్ రాజు గారు దయచేసి అపార్థం చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. కరగట్ట ప్రకాష్ రాజు గారు ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. కరగట్ట కమల్ హాసన్ అనేటువంటి మాట ఏంటో నాకు అర్థం కాదా. మళ్ళీ అదే కాకుండా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుందంట, కౌరవ వధ జరగాలంట. జరిగింది ఆయన ఒకసారి, జరిగిందిగా కౌరవ వధ ఒకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనే విషయాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే భయపడి వణికిపోతున్నావు. వణికిపోయి ఏదేదో విషయాలు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నీతో పాటు నీ దత్తపుత్రుడి చేత మాట్లాడిస్తున్నావు. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరేటటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. రెక్కల కష్టంతో ప్రారంభించినటువంటి పార్టీ, ఎవరి దగ్గర నుంచో కాజేసేటువంటి పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో ఓదార్పు యాత్ర చేసి, పాదయాత్ర చేసి, రాయి కట్టి బిల్డప్ చేసినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరి దగ్గర కాజేసిన పార్టీ కాదయా చంద్రబాబు. ఆ విషయం నువ్వు తెలుసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు చిత్రం ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ గురించి పాపమిద్దరూ మాట్లాడారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు. వాట్ ఈస్ ది శ్రీవాణి ట్రస్ట్ చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి ట్రస్ట్ ఇది. దీనిలో ఒక్క పైసా అవినీతి జరిగి ఆస్కారం లేదు, చెక్ చేసుకోమని మనం చేస్తున్నా. శ్రీవాణి ట్రస్ట్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి దేవాలయాలకు పునరుద్ధరించే కార్యక్రమం, బాగు చేసే కార్యక్రమం. ఒక వెళ్ళి భక్తుడు శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు ఇచ్చి రసీదు తీసుకుంటే వారికి దర్శనమిస్తారు. ఇంతకుముందు ఏం జరిగేదో తెలుసా? నాకు స్వయంగా తెలుసు. తిరుపతి కొండ మీద బ్రోకర్లు తయారై టిక్కెట్లు వేలకు అమ్ముకోవడం మొదలెట్టిన తర్వాత ఆ మార్గాన్ని మూసేసి, దాన్ని డిస్కరేజ్ చేసి, డైరెక్ట్ గా స్వామివారికే డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీవాణి ట్రస్టుని ఎందరూ మెచ్చుకుంటుంటే, దానివల్ల ఎన్నో ఆలయాలు పునరుద్ధరించబడతా ఉంటే వాటి మీద మేము డబ్బులు కాజేసామనేటువంటి